ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ వయసు నలభై మూడు సంవత్సరాలు ఈ మధ్య కాలంలో పెళ్ళంటే చాలు మాట దాటవేస్తున్న ఈ రాక్ స్టార్ పెళ్లికి అన్ని సిద్ధమైనట్లుగా అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి దీంట్లో ఎంతవరకు నిజముందో మనం ఇప్పుడే తెలుసుకుందాం దేవి శ్రీ ప్రసాద్ ప్రముఖ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు ఆయన తండ్రి పేరు గోర్తి సత్యమూర్తి తల్లి పేరు శిరోమణి వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవిని మామగారైన ప్రసాద్రావు గారి పేరులోని ప్రసాద్ని తీసుకుని శ్రీ ప్రసాద్ అని పేరు పెట్టారు దేవిశ్రీ మండోలిన్ శ్రీనివాస్ దగ్గర మండోలిన్ నేర్చుకున్నాడు మద్రాసులో హబీబుల్లా రోడ్లో వెంకట సుబ్బారావు స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాడు ఇక దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆసక్తి అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కనేవాడు సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం దేవిశ్రీ సాగర్ పద్మిని దేవిశ్రీ తమ్ముడు సాగర్ కు కూడా గాయకుడే ఇక చెల్లెల పద్మిని ఆర్కిటెక్ట్ ఇప్పటి వరకు దేవిశ్రీ ప్రసాద్ ప్రతిపకు గాను చాలా పురస్కారాలే వచ్చాయి వర్షం నువ్వొస్తానంటే నేను దంటానా బొమ్మరెల్లు సినిమాలకు గాను ఫిలింఫేర్ పురస్కారం అలాగే రెండు వేల పదిలో వచ్చిన ఆర్య టూ సినిమాకి గాను సినీ మా పురస్కారం అలాగే మా సంగీతం పురస్కారం నంది పురస్కారం రీసెంట్గా నీ ఎవ్వ తగ్గేదేలా టూ పుష్ప సినిమాకి గాను సాయిమా పురస్కారం అందుకున్నారు ఇక టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నుంచి దేవి శ్రీప్రసాద్ బయటికి వచ్చేస్తున్నాడా ఇంకెప్పుడు పెళ్ళి అని అనే వారందరికీ నోటికి తాళం వేయబోతున్నాడా అంటే అవుననే సంకేతాలే కాలీవుడ్ సర్కిల్స్లో వినపడుతున్నాయి గతంలో పలువార్లు దేవిశ్రీప్రసాద్కు సంబంధించి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి ఒకసారి హార్ట్ బ్యూటీ నటి నిర్మాతగా వేరొందిన చార్మిని పెళ్లి చేసుకోబోతున్నట్లయితే వార్తలు వచ్చాయి ఆ తర్వాత యంగ్ హీరోయిన్ పూజితా పోనాడని పేరు వినిపించింది కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వయసు నలభై మూడు సంవత్సరాలు ఇక ఈ మధ్య కాలంలో పెళ్ళంటే చాలు మాట దీట వేస్తున్న ఈ రాక్ స్టార్ పెళ్లికి సంబంధించి ఇప్పుడు మరోసారి వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా అవుతుంది అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోబోయేది సెలబ్రిటీని కాదని ఎందుకంటే దేవిశ్రీ విషయంలో హీరోయిన్ పేర్లు సింగర్స్ పేర్లు ఎక్కువగా వినిపించాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఏ సెలబ్రిటీనో పెళ్లి చేసుకోబోతున్నాడా అనేలా అనుకోవడం సహజమే కానీ కాలీవుడ్ మీడియా రాసిన వార్తల ప్రకారం ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సెలబ్రిటీ కాదని బంధువుల అమ్మాయిని తెలుస్తుంది దేవిశ్రీకి దూరపు బంధువు అవుతుందని వరుసకు మరదలవుతుందని అంటున్నారు అయితే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అయితే పదిహేడు సంవత్సరాలు ఉంటుందని కూడా ప్రస్తుతానికైతే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో మనకు తెలియదు ఇక దేవిశ్రీ ప్రసాద్ పాబాటు ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవాల్సిన సెలబ్రిటీల లిస్టు చాలానే ఉంది ముఖ్యంగా యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఆయన అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు ప్రభాస్ ని పెళ్ళెప్పుడని అడిగితే సల్మాన్ ఇంకా అలానే ఉన్నాడుగా అని మాట దాటవేస్తుంటారు ఇక ఫ్యాన్స్ మాత్రం ఏ విషయంలో చాలా నిరాశగా ఉన్నారు అయితే అన్ని కలిసొస్తే ఈ సంవత్సరం ప్రభాస్ పెళ్లి వార్త కూడా వచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు అయితే దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి వార్తకి సంబంధించిన మాత్రం వార్తలు గట్టిగానే వినపడుతున్నాయి ఈసారి తూచ్ అనకుండా ఈసారి తూచ్ అనడానికి ఆస్కారమే లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ ప్లాన్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది ఇక త్వరలోనే నిశ్చితార్థ కార్యక్రమాలు కూడా జరపనున్నారట అయితే అధికారి ంగా మాత్రం దేవిశ్రీ పెళ్లికి సంబంధించిన ఇంకా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి